నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది వరుసగా 7వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, సెవెంటీ మొత్తానికి ఈరోజు కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ ని మరి కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ సంబంధించినటువంటి బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అంటే దాదాపుగా 7వ సారి ఆమె ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినారు. 7వ సారి ఆర్థిక మంత్రిగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా భారతదేశపు అభివృద్ధి అట్లాగే సంక్షేమం ఇబ్బంది కూడా దృష్టి పెట్టింది. ఒక మంచి సంకల్పంతో ఈ బడ్జెట్ ని ఎదుగు రూపొందించినట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా కేంద్రానికి సంబంధించి ఏదైతే భారత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ లేకపోతే కనుక ఆర్థికంగా మరింత పరిపక్వత రావడానికి భారతదేశం ఆర్థికంగా పరిపక్వత రావడానికి అట్లాగే తలసరి ఆదాయం ఏ రకంగా పెంపొందించాలి, పారిశ్రామికీకరణ అట్లాగే పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వెసులుబాటు పెళ్లి కూడా కల్పించడానికి వీలుగానే ఈ బడ్జెట్ ఉంటుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలను కూడా ఈ బడ్జెట్ మీద బడ్జెట్ లో తమకు ఏ రకమైనటువంటి మేలు కలుగుతుంది, ఏ రకమైనటువంటి ఊరట ఉంటుందనే దాని మీద కంటే కొంత ఆసక్తి కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులు వేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించనున్నారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజల పన్ను ఉపశమనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యాల మేర నిధులు కేటాయించే అవకాశం ఉంది.
అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.